Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Part 1 Vyuham, Part 2 Sepadham. Rendu bhagalega Jagan Real Pick. ఎప్పుడు తన సినిమాలతో సంచలనాలు రేపే రామ్ గోపాల్ వర్మ ఈసారి మరో బయోపిక్ సిద్ధమవుతున్నారు. సీఎం జగన్తో భేటీ అయి వెళ్లిన వర్మ తాను త్వరలో తీసే బయోపిక్కు సంబంధించిన వివరాలను ట్విట్టర్లో వెల్లడించారు. అలాగే వాటి పేర్లను కూడా ప్రకటించారు. అందులో ఏముండబోతోందో కూడా చెప్పేశారు. కానీ ఇది ఎవరి బయోపిక్ అన్నది మాత్రం రహస్యంగా ఉంచారు. తద్వారా ఈ ఉత్కంఠను మరింత పెంచేందుకు వర్మ ప్రయత్నించారు. ఉన్నట్లుండి తాడేపల్లి వచ్చి సీఎం జగన్ను కలిసి వెళ్లిన టాలీవుడ్ సంచలన దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. అనంతరం ఓ హోటల్కి వెళ్లి సాయంత్రం అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లి హైదరాబాద్ పయనమయ్యారు. ఎయిర్పోర్టు వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పకుండానే వర్మ వెళ్లిపోయారు. దీంతో జగన్తో వర్మ జరిపిన చర్చలపై తెలుగు రాష్ట్రాల్లో భిన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వర్మ ట్విట్టర్లో వివరాలు ప్రకటిస్తారని భావించినా ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు. తాను చెప్పాలనుకున్న వివరాలు వెల్లడించారు. తాను త్వరలో ఓ బయోపిక్ తీయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాను త్వరలో వ్యూహం పేరుతో ఓ రాజకీయ చిత్రం తీయబోతున్నట్లు వర్మ వెల్లడించారు. ఇది బయోపిక్ కాదని, అంతకన్నా లోతైన రియల్ పిక్ అని అన్నారు. బయోపిక్లో అయినా అబద్ధాలు ఉండొచ్చు, కానీ రియల్ పిక్లో మాత్రం 100% నిజాలే ఉంటాయని వర్మ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు దీనిపై ఉత్కంఠ మరింత పెంచేలా ఉన్నాయి. ఇదే క్రమంలో తన బయోపిక్ వ్యూహం చిత్రకథకు సంబంధించిన వివరాలు కూడా వర్మ ట్విట్టర్లో వెల్లడించారు. వ్యూహం చిత్ర నిర్మాత గతంలో తనతో వంగవేటి సినిమా తీసిన దాసరి కిరణ్ అని వర్మ తెలిపారు. అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన వ్యూహం కథ అని వర్మ లీక్ ఇచ్చారు. అలాగే ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందన్నారు. రాచకృప మీద వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతి కాస్టే వ్యూహం చిత్రమని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఎన్నికల టార్గెట్గా ఈ సినిమా తీయడం లేదని చెబితే ఎవరూ నమ్మరు కనుక ఏం చెప్పాలో చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని, మీకు మీరే చెప్పక్కర్లేదు కనుక చెప్పట్లేదని వర్మ తన ట్వీట్లో తెలిపారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా తీస్తున్నట్లు వర్మ వెల్లడించారు. మొదటి భాగాన్ని వ్యూహం పేరుతోనూ, రెండవ భాగాన్ని శపథం పేరుతోనూ తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండింటిలోనూ రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజలు మొదటి భాగం వ్యూహం షాక్ నుంచి తేరుకునే లోపే పార్ట్ 2 శపథంలో తగులుతుందన్నారు.